ఎంట్రీతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాడు బాలయ్య. హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. వారందరూ కూడా బాలకృష్ణ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించాడు. మున్సిపల్ చైర్పర్సన్గా వివరించినటువంటి ఇంద్రజా కూడా పదవికి రాజీనామా చేశారు. కండువా కప్పి బాలకృష్ణ పార్టీలోకి ఆహ్వానించాడు. అయితే మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ 30 గెలుపొందింది. టీడీపీ 6, బీజేపీ 1, ఎంఐఎం 1 చొప్పున అక్కడ విజయం సాధించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి 2 కౌన్సిలర్లు కూడా టీడీపీలోకి చేరిపోయారు. ఇక బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్ కూడా టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే టీడీపీకి మరో వైసీపీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చాడు. దీంతో 20కి చేరింది టీడీపీ బలం. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కోరం ఎంపీ ఎమ్మెల్యే ఓటుతో కలిసి 22 చేరింది బలం. త్వరలోనే అధికారికంగా చైర్మన్ ఎన్నిక కూడా ఉండబోతోంది. ఇక పార్టీని వీడినటువంటి వారికి సస్పెండ్ చేసి వైసీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ నిశ్చయం తీసుకున్నారు. సో టీడీపీకి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వెళ్ళినటువంటి వారిని పైన వైసీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ సస్పెన్షన్ చేసినట్టుగా నిర్ణయం తీసుకున్నాడు ఆయన. సో ఏమైనా కూడా హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. దీనికి సంబంధించి నాయుడు దగ్గరికి వెళ్దాం మనం. ఎస్ నాయుడు, సో స్థానిక సంస్థల్లో తరచుగా ప్రభుత్వాలు మారిన తర్వాత పార్టీలు మారడం కామన్గా ఉంటుంది. కానీ వైసీపీ చాలా తక్కువ సమయంలోనే స్థానిక సంస్థల్లో కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ పార్టీలోకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ నాయకుల్ని. సో ఏ రకంగా చూడొచ్చు, మున్సిపాలిటీ అక్కడ పీఠం కోసం అంటే ఆల్రెడీ ఇంద్రజా రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్తగా ఎవరికి అవకాశం రాబోతుంది, అప్డేట్స్ ఏంటి? మొత్తం హిందూపురం మున్సిపాలిటీ అనేది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో గతంలో ఇక్కడ వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఇంద్రజా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 30 మంది గెలిచినటువంటి పరిస్థితి వైసీపీ తరఫున, ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం తరఫున 6 మంది గెలిచినటువంటి నేపథ్యం మొత్తం మీద ఇప్పుడైతే మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి. ఇంద్రజా రాజీనామా చేసి దాదాపు 8 మంది కౌన్సిలర్లతో నందమూరి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మన తెలుగుదేశం అభ్యర్థిని కోరం తీసుకుని, ముఖ్యంగా ఇక్కడ దాదాపు 20 మంది అభ్యర్థులు అయినటువంటి పరిస్థితి, దాదాపు ఎంపీ ఎమ్మెల్యేతో కలిపి 22 మంది అవుతున్నటువంటి నేపథ్యం, దీనికి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం అభ్యర్థిని మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు మొదటి వారంలో ఈ సతంగం కూడా ముగించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మనం తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి, రమేష్ కుమార్ ను ఎన్నిక చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో. గతం నుంచి పనిచేస్తున్నటువంటి అదే సేమ్ కమ్యూనిటీ, ఇంద్రజ కమ్యూనిటీ, బోయ కులస్తులు అయినటువంటి రమేష్ ను ఎన్నిక చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి రమేష్ కుమార్ ని ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా సీట్లో కూర్చోబెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, మొత్తం మీద అయితే మాత్రం గతంలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి 30 కౌన్సిలర్లు గెలిచినటువంటి 38 మందికి 30 మంది గెలిచినటువంటి నేపథ్యంలో, మరి ఈ రోజు పార్టీ మారిన నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఉందో, మా ప్రాంతం అభివృద్ధి కోసం నేను పార్టీ మారాల్సి వచ్చింది, ఎక్స్పెషల్లీ నందమూరి బాలకృష్ణ అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఇక్కడ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఇంద్రజా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పార్టీ మారినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఈ రోజు హిందూపురం మున్సిపల్ తన ఖాతాలో చైర్పర్సన్ తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ నుండి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ హిందూపురం ఎక్స్పెషల్లీ అన్ని చోట్ల కన్నా హిందూపురం మున్సిపాలిటీ అనేది కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికైతే మాత్రం మొదటి వారంలో, ఈ రానున్న మొదటి వారంలో మాత్రం దీనికి పూర్తిగా తెరపడనుంది. కోరం సభ్యులు మొత్తం కోరం ఏర్పాటు చేసుకుని మొత్తం 23-22 మంది అయ్యే పరిస్థితుల నేపథ్యంలో కొత్త మున్సిపల్ చైర్పర్సన్ ని కూడా ఎన్నుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి వారంలో ఈ సత్సంగం అంతా పూర్తి కానుంది అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సార్, హిందూపురం మున్సిపాలిటీ పై నుంచి వైసీపీ జెండా తొలగిన తర్వాత సుమారుగా మరొక 20 మంది కూడా అటు వైసీపీకి ఉన్నట్టు తెలుస్తోంది. సో కేవలం 2 డిఫరెన్స్తో మాత్రమే ఇక్కడ టీడీపీ కైవసం చేసుకునే ప్రయత్నంలో ఇంకింత మందిని వాళ్ళు లాగే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఇంకింత మంది చేరే అవకాశం ఉందా టీడీపీలో? 2 మంది కాదు, మొత్తం టోటల్ మీద అయితే 38. కాకపోతే ఇప్పుడు కోర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఓటింగ్ తో అయితే 20
2 అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇప్పుడు కూడా ఈ ఇది తతంగం జరిగేలోపు దాదాపు మొదటి వారం అంటున్నారు, మొదటి వారం లోపల ఇంకా చాలా మంది కూడా వైసీపీ కౌన్సిలర్ కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం ఖచ్చితంగా ఏదైతే ఉందో హామీల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వారి ప్రాంత అభివృద్ధి కావచ్చు, లేదంటే వచ్చే మరి మున్సిపల్ ఎన్నికల్లో వీరికే సీటు ఇస్తారా, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి, చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా చాలా మంది ఈ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం చివరిగా ఇదేది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి వాటి వైసీపీ నాయకులు అయితే మాత్రం ఎవరైతే పార్టీ మారుతున్నారో వీరందరినీ కూడా నవీన్ నిచ్చల్, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిచ్చల్ కూడా వీరందరినీ కూడా సస్పెండ్, పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరి మిగతా వారి మీద కూర్చొని మాట్లాడతారా, లాంటి పిలిపించుకొని మాట్లాడతారా, పార్టీ మారకుండా ఎలా నిలువరించే ప్రయత్నం ఏమైనా వైసీపీ చేస్తుందా, ఇటువంటివన్నీ మాత్రం కాస్త సమయం వేచి చూడాల్సిన అంశం. కాకపోతే మొదటి వారంలో మాత్రం తెలుగుదేశం జెండా ఈ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి రూపంలో జెండా ఎగరవేసే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సమతమిలా హిందూపురం మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో 38 మంది కౌన్సిలర్ ఉండగా ప్రస్తుతానికి 22 బలం చేరింది టీడీపీకి. అంటే ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా వారు ఓటు వేయడంతో 22 చేరింది. ప్రస్తుతానికైతే 38లో భాగంగా 20 మంది సుమారుగా కార్పొరేటర్ కూడా అటు టీడీపీ వైపే ఉన్నారు. సో గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే మునుపే ఇద్దరు చేరగా గతంలో 6 గెలుపొందారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో 8 మంది కూడా కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. నిన్న బాలకృష్ణ సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసి వారంతాకు టీడీపీలో చేరారు. సో దీంతో పాటుగా గతంలో గెలిచినటువంటి బీజేపీ ఎంఐఎం చెరొక కౌన్సిలర్ కూడా టీడీపీలో చేరిన గత అసెంబ్లీ ఎన్నికలను టీడీపీలో చేరిన పరిస్థితి. సో మొత్తం మీద 22 చేరింది ఓటింగ్ ప్రక్రియ. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థి ఎవరో ఒకరు పీఠం ఎక్కే అవకాశం, చైర్పర్సన్ పీఠం ఎక్కే అవకాశం కనబడుతోంది. ఇక వైసీపీ పార్టీకి వారంతా కూడా గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడంతో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నవీన్ నిశ్చల్ అందరూ కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక స్థానిక సంస్థల్లో టీడీపీ జోరందుకుంది. చాలామంది కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారంతా కూడా వరుసగా టీడీపీలో చేరేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. ఇక అదే స్థాయిలో అటున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ వైపు లాక్కునేందుకు టీడీపీ కూడా ప్రయత్నం చేస్తోంది. సో వీటన్నింటినీ వైసీపీ ఏ రకంగా నిర్వహిస్తుంది, వైసీపీ ఏ రకంగా కౌంటర్ వేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో చైర్పర్సన్ తో పాటు 9 మంది కౌన్సిలర్లు ఈరోజు అభివృద్ధి పరంగానే మా ధ్యేయం అంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాది కాదు హైట్. మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. మా ధ్యేయం అంతా ఒకటే, హిందూపురం అభివృద్ధి జరగాలి. మూడుసార్లు హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఎందుకంటే వాటర్ సంబంధించింది కానీ లేకపోతే ఎన్నో అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని, మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్ గారి ఆధ్వర్యంలో చేరాము. మేమందరూ కూడా అభివృద్ధి పరంగా ఉంటామని, ప్రజల సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి మా నందమూరి బాలకృష్ణ సార్ గారికి ఎమ్మెల్యేగా 3 గెలిచినందుకు మా కౌన్సిలర్ తరఫున మరొక్కసారి సార్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.